హాయ్ హలో ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకి తెలియజేస్తూ ఇద్దరి మధ్య వారధిగా ఉండే పబ్లిక్ డిమాండ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ వర్కర్ల ఆవేదన, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఎంతోమంది పేద విద్యార్థుల ఆకలి అయితే తీరుస్తున్నారు, కానీ వీళ్ళ ఆకలి బాధలు అయితే పట్టించుకునే నాదుడు లేడు. విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మిడ్ డే మీల్స్ వంట చేసే హెల్పర్స్ కానీ వర్కర్స్ కానీ సుమారు 7000 మంది ఉన్నారు. వీళ్ళు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ వండి పెట్టడం కేవలం అంటే మెనూ ఛార్జీతో పాటు గౌరవ వేతనంగా కేవలం 3000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అయితే మొన్న ఆగస్టు నుంచే ఇది కూడా అమలు చేశారు. గత 18 ఏళ్ళుగా కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకైతే కనీసం ఓన్లీ వండి పెట్టడం, ఆ మెనూ ఛార్జ్ మాత్రమే, వండి పెట్టిన వంట యొక్క అంటే ఏదైతే సేవ చేశారో సేవ యొక్క డబ్బులు అయితే వీళ్ళకి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు అయితే మన ఏసీటీ న్యూస్ ఛానల్ తరఫున వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉంటారు, మీ సమస్య ఏంటి, ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మేము జిల్లా వ్యాప్తంగా 7500 మంది కార్మికులు పనిచేస్తున్నాం సార్. అయితే మధ్యాహ్న భోజనం పథకంలోని 18 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం. 18 ఏళ్ళుగా పనిచేసినా సరే కానీ 10 ఏళ్ళు జీతం లేకుండా పనిచేస్తాం. రూపాయి జీతం తీసుకోకుండా ఉచితంగా పిల్లలకు అన్నం పెట్టాం మేము. అయితే ఇప్పటికీ కూడా మాకు 3000 జీతానికి అంకితం చేసి ఆ 3000 జీతంలో పట్టుకెళ్ళి గ్యాస్ కూడా మేము కొనుక్కోవాలని పరిస్థితి అలా ఏర్పడింది. గ్యాస్ మా డబ్బులెట్టే కొనుక్కోవాలి. ప్రభుత్వం ఎటువంటి గ్యాస్ సప్లై కూడా మాకు చేయలేదు. ఒక వంట పాత్ర ఉండదు, ఒక గ్యాస్ ఉండదు, ఒక వంట చేయడానికి షెడ్ కూడా బాగోదు. చెట్ల కింద వంట చేసే పరిస్థితి వేళ మాకు నెలకొంది. ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఈ వంట నిర్వర్తించి పాఠశాలలో పిల్లలకి భోజనాలు పెడుతున్నాం. అయితే కరోనా కాలంలో కూడా మేము పాఠశాలకు వెళ్ళి అక్కడ చిక్కీలు పెట్టడం జరిగింది. పిల్లలకి చిక్కీలు పెట్టిన బిల్లులు ఇవాళ్ళకి కూడా రిలీజ్ చేయలేదు. అయితే కరోనా కాలంలో జీతం ఇస్తామని చెప్పేసి కూడా మమ్మల్ని ప్రభుత్వం అక్కడ పాఠశాలకు వెళ్ళాలని చెప్పేసి నిబంధనలు పెట్టారు. పాఠశాలకు వెళ్ళాం, పనిచేసాం, అయినా ఇవాళకి కూడా జీతం మాకు కరోనా కాలంలో జీతం వేయలేదు. నవంబర్ 2వ తారీఖు నుంచి స్కూల్ రివేపనింగ్ అయ్యాయి. అవేళ నుంచి ఇవాళకి కూడా రూపాయి మాకు మెనూ ఛార్జ్ ఇవ్వకుండా ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నది. ఓ పక్క రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుకున్నాయి. కందిపప్పు కొంటే 120 రూపాయలు, అలాగే ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే 130 రూపాయలు. మాకు ఇచ్చే మెనూ ఛార్జ్ మాత్రం హై స్కూల్కేమో 8.5, ఎలిమెంటరీకేమో 6.5 చొప్పున మాకు మెనూ ఛార్జ్ ఇస్తున్నారు. ఆ మెనూ ఛార్జీ పట్టుకెళ్తే మార్కెట్లో ఏమీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ బయటికి వెళ్తే టీ తాగితే 10 రూపాయలు, 10 రూపాయలకి టీయే కూడా దొరకలేని పరిస్థితిలో 6 రూపాయలకి 7 రూపాయలకి భోజనం పిల్లలకి ఎలా పెట్టగలమని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇవాళ మన జిల్లాలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా సెంటర్లోని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ఈ కార్యక్రమం మేము చేపట్టున్నాం. ముఖ్య డిమాండ్ ప్రైవేటీకరణ రద్దు చేస్తామనకని చెప్పేసి పాదయాత్రలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చున్నారు. ప్రైవేటీకరణ నేను అధికారంలోకి వస్తే, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను పూర్తిగా ప్రైవేటీకరణ రద్దు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, 6000 జీతం ఇస్తాం, మెనూ ఛార్జీ పెంచుతాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చున్నారు. ఆ మాట వీళ్ళు నిలబెట్టుకోమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ప్రైవేటీకరణ రద్దు చేయాలి, మెనూ ఛార్జీ పెంచాలి, మా కనీస వేతనం అమలు చేయాలి, మౌలిక వసతులు అన్నీ కల్పించాలి. పాఠశాలలో అనేక చోట్ల అగ్ని ప్రమాదం జరుగుతూ ఉన్నది మా వర్కర్లకి. అలాంటప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మా సొంత డబ్బులతో బాగు చేయించుకోవాలి తప్ప ప్రభుత్వం ఎలాంటి డబ్బులు కూడా మాకు వైద్య ఖర్చులు కూడా ఇవ్వదు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. ముఖ్యం కారణం ఏంటంటే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి. ఏ ప్రభుత్వం వస్తే, ఎన్నికల్లో ఏ నాయకుడు గెలిస్తే ఆ నాయకులు వెనకతలో పనిచేసే రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళనే అక్కడ నియమించడం జరుగుతూ ఉన్నది. ఇది అలా కాదు, ఇది స్కీముల్లో పనిచేస్తున్నాం. రాజకీయ నాయకులు ఈవేళ వస్తారో రేపు పోతారు, మా పని శాశ్వతంగా కావాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు ఐడెంటిటీ కార్డు ఇస్తే మేము ఇక్కడ వర్కర్లు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది, అప్పుడే మా ఉద్యోగ భద్రత. అలాగే వీళ్ళ గ్యాస్కి సంబంధించి అనేక నిబంధనలు, పాఠశాలలో గ్యాస్ వెలిగించకపోతే అసలు వంటే చేయొద్దని చెప్పేసి మాస్టర్లు వచ్చి మా పొయ్యిలు కూడా ఆర్పేస్తున్నారు. మేము కట్టెలు తెచ్చి పొయ్యిలు వెలిగిస్తే పొయ్యిలు ఆర్పేస్తారు మాస్టర్లు. ఇలాంటి నిబంధనలు కూడా మేము అవి ఎదుర్కొని కూడా వీళ్ళ పిల్లలకి మేము అప్పులు చేసి భోజనాలు వండి పెడతా ఉన్నాం. ఆ అప్పులకి వాళ్ళు షాపుల వాళ్ళు మా మీద ఎలాంటి దాడులు చేస్తున్నారంటే ఇళ్ల మీదకి వచ్చి మమ్మల్ని, మా భర్తల్ని, మా పిల్లల్ని కూడా వీళ్ళు నిలదీస్తూ ఉన్నారు.
మీరు మా బాకీలు ఎందుకు కట్టాలి అని చెప్పేసి మేము అలా ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం లేదు. మేమే కాకుండా మేము పాఠశాలలో పనిచేస్తున్నట్టు మేమే కాకుండా మా పిల్లలు మా భర్తలు కూడా సమాధానాలు చెప్పాలి సాహుకారులకి. మా మేము వెళ్ళి అడిగితే ప్రభుత్వం మాకు సమాధానం చెప్పలేదు. కనీసం ఈ గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నారు పిల్లలు చిన్నపిల్లలు పసిపిల్లలకు అన్నం పెడుతున్నారన్న ఆలోచన కూడా గవర్నమెంట్ చేయలేదు. ప్రతి సంవత్సరం 200 కోట్ల కేంద్రం ఇదైతే తగ్గిస్తూ ఉన్నది. ఒక పక్క రేట్లు పెరుగుతూ ఉంటే ఒక పక్క బడ్జెట్ తగ్గిస్తూ ఉన్నారు. పెరిగే ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచండి అని మనం అడుగుతూ ఉంటే కేంద్రం ఏకంగా నిధులే తగ్గించేసి మాకు ఈవేళ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. అలాగని ఈ పాఠశాల వదిలి వెళ్ళిపోమని చెప్పేసి కూడా ఒకప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇక్కడే విజయశాఖ మంత్రిని కలిసి మేము అది వినిపించాం. వినిపించినప్పుడు ఆయన కూడా చెప్పారు ప్రైవేటీకరణ రద్దు చేస్తానని చెప్పేసి. ఎంతమంది మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ప్రభుత్వాలు మారినా మా పరిస్థితులు మాత్రం ఇలాగే దయనీయంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే చెప్తున్నాం, మిడ్ డే మీల్ వర్కర్లు ఆదుకోవాలి. పసిపిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు నోటి దగ్గర ముద్దని లాగేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మా పిల్లలు, మా పిల్లలకు అలా నాసిరకం భోజనం పెడితే ఒప్పుకోమని చెప్పేసి కూడా మేము డిమాండ్ పెట్టాం. అప్పుడు అయితే జగనన్న గోరముద్దని చెప్పేసి పేరు చాలా పెద్ద పేరుతో మంచి పేరుతో ఇవాళ 11 మెనూను మార్చారు. ఆ మార్చిన మెనూతోటి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే మెనూ మంచిదే, దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళకి 6-7 నెలలుగా మాకు జీతాలు లేవు, 3 నెలలుగా బిల్లులు లేవు, చిక్కీ బిల్లులు రాలేదు. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్మికులని కష్టాలను అర్థం చేసుకొని ఈవేళ మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ముఖ్య కారణం ప్రైవేటీకరణ పూర్తిగా రద్దు చేయాలి. మాకు ప్రతీ నెల 5వ తారీఖు లోపే బిల్లులు జీతాలు వస్తేనే మేము పాఠశాలలో పనిచేయగలం. లేదంటే ఇంకెంతకన్నా అప్పులు చేసే పరిస్థితులు కూడా మాకు లేవు. ఇప్పటికే ఉన్నాయని టాకెట్లు పెట్టి అప్పుల పాలు అయిపోయాం. ఇంకా ప్రభుత్వానికి ఎన్నాళ్ళు ఊడుకుని చేయాలి? మహిళా కార్మికుల చేత అప్పులు చేయించి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఇలాంటి పేద మహిళల చేత అప్పులు చేసి ప్రభుత్వ పథకాలు నడిపించరు. చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రభుత్వ పథకాలు నడిపించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేని అయ్యా ఈ పథకాలు మనయ్యి, ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా మనమే నెరవేర్చాలి అని చెప్పేసి ఆలోచన గవర్నమెంట్ చెయ్యాలి. అది చేతగాక మేము తేరగా ఉన్నామని మహిళా కార్మికుల మీద భారాలు మోపి వీళ్ళ మేము అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. మేము షాపుల వాళ్ళకి మొహాలు ఎలా చూపించాలో తెలియక ఈ రోడ్డును మానేసి ఇంకో రోడ్డును పరిగెడుతున్నాం. ఆ రోడ్డు వెళ్తే సాహుకారు అడుగుతాడు మమ్మల్ని, ఏమమ్మా 3 నెలలు అయింది మీకు ఇంకా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదా అనేసి సాహుకారు మమ్మల్ని అడుగుతున్నారు. ఆ తోవన వెళ్తే సాహుకారు అడుగుతాడని పక్క తోవలు తప్పించుకుని దొంగలా తిరుగుతున్నాం. అసలు దొంగ ప్రభుత్వం, మా చేత పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా దొంగగా నిలబడింది ప్రభుత్వం. అలాంటిది షావుకారుల దగ్గర మేము దొంగలుగా మిగిలిపోయాం. ఇటు పేరెంట్స్ మా పిల్లలకి నాసిరకంగా భోజనం పెడితే ఒప్పుకోమని చెప్పేసి కమిటీలు, పేరెంట్స్, హెచ్ఎంలు, ఎంఈఓలు, డిఈఓలు, ప్రభుత్వం అందరూ కూడా మా అప్పులకు కారణమే. మాకు మా సమస్యల పరిష్కారం అవ్వలేదంటే వీళ్ళందరూ కూడా భాగస్వాములే ఇవాళ మమ్మల్ని అప్పుల పాలు చేశారు. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మా పోరాటం ఇంతకంటే ఉధృతం అవుతుంది. మేమందరికీ కూడా సమాధానం చెప్పి తీరాలి. ఈ ప్రభుత్వం ఈ నాయకత్వం అందరూ కూడా మిడ్ డే మీల్ వర్కర్ల సమస్యలకు సమాధానం చెప్పి తీరాలి. ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వర్తించాలి. ప్రైవేటీకరణకు ఇస్తే ఊరుకోము, ప్రైవేటీ వాళ్ళు వస్తే మేము ఒప్పుకోము. ప్రభుత్వమే నిర్వర్తించాలి, కనీస వేతనం అమలు చేయాలి. ఊదుతుపాన్ ఎప్పుడొచ్చిందండి? ఊదుతుపాన్లో పోయిన వంట షెడ్లు వేళకి నిర్మాణం లేవు. నాడు నేడు రూపంలోని పాఠశాల బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్నాయి. వంట షెడ్లు ఏం పాపం చేసుకున్నాయి? వంట వాళ్ళు ఏం పాపం చేసుకున్నాం? కనీసం 100 రూపాయలు చీర, యూనిఫామ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఇష్టపడలేదు. ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతున్నాం, ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా మా సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగుతాం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈవేళ ఎక్కడే కాదు, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం. ఇది గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ప్రధానంగా మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? సమస్య అంటే ఇప్పటికీ 18 ఏళ్ళుగా మేము పనిచేస్తూ ఉన్నాం. 18 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు మాకు స్టార్టింగ్ మిడ్ డే మీల్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే మీరు భోజనం స్టార్ట్ చేయండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు. సరే, మధ్యాహ్న భోజన పథకం అంటే గవర్నమెంట్ పథకం కదా, మాకంటూ ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము పథకంలో వచ్చున్నాం. అప్పుడు కూడా రాజకీయంగా ఎవరైతే అప్పట్లో అయితే ఎవరు అసలు ఈ పథకాన్ని
పావలా ఇస్తాము మీకు 10 పైసలు ఇస్తాము 10 పైసలు గ్యాస్ కి పావలా ఏమో నూనెకి 5 పైసలు ఏమో పప్పుకి అని చెప్పేసి ఒక కోడిని తీసుకొచ్చా లెక్కల్లో మాకు చెప్పారు లెక్కల్లో చెప్పినప్పుడు అంటే ఎవరు ముందుకు రాలేదు 10 పైసలు అంట 5 పైసలు అంట రూపాయి అంట అని చెప్పేసి ఎవరు ముందుకు రాలేదు అప్పుడు స్టార్టింగ్ లో రూపాయి పావలా ఈ పథకానికి కేటాయించింది ఒక పిల్లడికి భోజనానికి రూపాయి పావలాని ఎవరు రాకపోయినా సర్లే ఈ అమౌంట్ ఎంతైతే సరిపోతుందని చెప్పేసి ముందుకి మేము వచ్చి మిడ్ డే మీల్ వర్కర్లుగా మేము వచ్చి ఈ పథకాన్ని నిర్వహించాం ఈ 18 ఏళ్లుగా మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసలు మిడ్ డే మీల్ వర్కర్ని ప్రశ్నార్థకం చేసి ఈ పథకంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా మిడ్ డే మీల్ వర్కర్లు ఇంటికి పంపించే పని చేస్తూ ఉన్నారు మేమైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే పథకంలో పనిచేసింది ఉపాధి కోసం పనిచేస్తూ ఉన్నాం పేద పిల్లలకి మంచి భోజనం అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కతో పట్టించి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అక్షయ పాత్ర కానివ్వండి ఇస్కానివ్వండి నవప్రయస్ కానివ్వండి ఇలాంటి కార్పొరేట్ సంస్థలకి ఆధ్యాత్మిక సంస్థలకి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 75 క్లస్టర్లని ఏర్పాటు చేశారు మన జిల్లాలో విశాఖ జిల్లాలో 9 క్లస్టర్లని ఏర్పాటు చేశారు 9 క్లస్టర్లని కూడా మిడ్ డే మీల్ నవప్రయస్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది అప్పుడు మేము తీవ్రంగా ప్రతిఘటించాం అసలు ఈ పథకాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల మన జిల్లాలో ఉన్న 7300 మంది కార్మికులు అన్యాయం అయిపోతారు వాళ్ళ ఇంటికే పరిమితం అవుతారని చెప్పేసి మేము ప్రతిఘటించిన దాని ప్రకారం ఈరోజు విద్యాశాఖ మినిస్టర్ ఇండ్లు ముట్టడించడం జరిగింది ముట్టడించిన తర్వాత దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక చెప్పారు మేము కూడా రియల్గా మా నియోజకవర్గం ఎమ్మెల్యేతో వెళ్ళి కలిసాం ధర్మశ్రీ గారితో పాదయాత్రలో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ రద్దు చేస్తామని చెప్పారు కానీ ఈ దుర్మార్గం ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే అక్షయ పాత్ర అనే సంస్థను పిలిపించి తన క్యాబినెట్ పిలిపించుకొని మిడ్ డే మీల్ పథకాన్ని మేము ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు అంటే మీరు ఇచ్చిన మాట ఏంటి మీరు చేసిన పని ఏంటంటే మళ్ళీ వెంటనే అసలు ఎవరు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరూ పోరాటం చేయలేదు ఫస్ట్ టైం మధ్యాహ్నం కార్మికులు విజయవాడలో పోరాటం చేశాం ఎందుకంటే మీరు మాట ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తే నేను ప్రైవేటీకరణ రద్దు చేస్తామని చెప్పారు మీరు మీ ట్విట్టర్ ద్వారాగా చేశారు అక్క చెల్లమ్మలకు అన్యాయం జరుగుతూ ఉంది అక్క చెల్లమ్మలకి న్యాయం చేయాలని చెప్పేసి మీ ట్విట్టర్ ద్వారాగానే మీరు చెప్పారు విజయవాడలో ఇంత అన్యాయం అక్క చెల్లమ్మల మీద జరుగుతుందని చెప్పారు దానికి మేము ఓకే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం కానీ ఆయన వచ్చి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఉందో అదే పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వాలని చూశారు దీన్ని ఓకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పనిచేస్తూ ఉన్నాం 25 లక్షల మందిలో అన్ని రాష్ట్రాల్లోనూ బెనిఫిట్స్ బాగున్నాయి ఇప్పుడు ఉదాహరణ కేరళ ఉంది ఫర్ డే 1 వర్కర్కి 500 ఇస్తున్నారు మరి మన దగ్గర ఎందుకు అది అమలు కావటం లేదు మన రాష్ట్రంలో బడ్జెట్ లేదా మన రాష్ట్రంలో ఆదాయం లేదా ఆదాయం ఉంది కానీ కేరళలో ఎందుకు ఒక మిడ్ డే మీల్ వర్కర్కి 500 ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వటం లేదు అలాగే హర్యానాలో కూడా 3000 జీతం తమిళనాడులో 5000 జీతం ఎందుకు మిడ్ డే మీల్ వర్కర్లకు ఇక్కడ అంత తక్కువ వేతనం ఇస్తూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఈరోజు మిడ్ డే మీల్ వర్కర్ని అసలు కంటితో కూడా చూసే పరిస్థితి లేదు స్కూల్స్లో ఎక్కడ మౌలిక వసతులు లేవు బడ్జెట్ సంవత్సరం తగ్గిస్తూ ఉంది కేంద్రం ఈరోజు గతంలో ఫస్ట్ స్టార్టింగ్లో 75% కేంద్రం ఇస్తే 25% రాష్ట్రం భరించేది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6% మాత్రమే కేంద్రం ఇస్తూ ఉంది 4% రాష్ట్రాన్ని ఇచ్చుకోమని చెప్పింది అంటే దొంగలు కలిపి ఊర్లు పంచుకున్నట్టు ఆయనేమో బడ్జెట్ కేటాయించడంలో తగ్గించేస్తున్నారు ఈయన వచ్చిన బడ్జెట్ని సరిగా అమలు చేయడంలోని ఈయన అంటే ఫర్ ఎవరైనా అవనివ్వండి పార్టీ ఏదైతే అవనివ్వండి కానీ మిడ్ డే మీల్ వర్కర్లకి అటు స్టూడెంట్స్కి కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలోనూ కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు చదువుతారు కానీ ప్రైవేట్ పాఠశాలలో చదివిన పిల్లలకి పర్వాలేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్నారు రేపు భావి భారత స్టూడెంట్స్గా ఎదగాల్సిన పిల్లలు వీళ్ళు మరి వీళ్ళకి మంచి భోజనం కేటాయించడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది 6 రూపాయలు 4 రూపాయలు 3 రూపాయలు పైసలు పెంచడం ఏంటండి పిల్లలకి ఈరోజు మేము వైజాగ్ వచ్చి ధర్నా చౌక్ దగ్గర ఉండి 10 రూపాయలు టీ తాగాలంటే 10 రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఒక మనిషికి భోజనం 6 రూపాయలకి 7 రూపాయలు ఎట్లా వస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు మంచి భోజనం పెట్టడంలో విఫలమవుతా ఉంది అటు కేంద్రం అవనివ్వండి రాష్ట్రం అవనివ్వండి ఎందుకు మంచి భోజనం పిల్లలకు పెట్టడంలో విఫలమవుతా ఉంది జైలుల్లో ఎన్నో నేరాలు చేసి ఘోరాలు చేసి ఖైదీలుగా ఉండి జైలుల్లో ఉన్న వాళ్ళకేమో మేము కూడా మిడ్ డే మీల్ వర్కర్లని మహిళల్ని 16 మంది మహిళల్ని అర్ధరాత్రి 1 గంట టైంలో ఇక్కడ అడవివారం జైల్లో పెట్టారు ఎందుకు పెట్టారంటే మేమేం దొంగతనాలు చేయలేదు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని ఒక పోరాటం చేసిన కారణంగా ఇక్కడున్న అధికారులు ఇక్కడున్న రాజకీయ నాయకులు మమ్మల్ని 16 మందిని మహిళలను జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు మేము కనుక్కున్నాం అక్కడ ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీకి 80 రూపాయలు భోజనం అంటే జైలులో ఉన్న వాళ్ళకి 80 రూపాయలు కేంద్రం రాష్ట్రం కేటాయించినప్పుడు
రేపు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన స్టూడెంట్స్కి ఎందుకు 6 రూపాయలు 4 రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు? ఇది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అట్లాగే ఇప్పుడు ఈ పథకంలో 18 ఏళ్ళుగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేసింది గవర్నమెంట్ పథకం. ఈరోజు సక్సెస్గా అమ్మఒడి పథకం, గోరుముద్దు పథకం అని మీరు సక్సెస్గా కలర్ ఫోటోలతో వేసుకున్న ఫోటోలన్నీ కూడా మేము మధ్యాహ్న భోజనం చేస్తే మీరు ఆ ఫోటోలు వేయించుకుంటున్నారు. మరి మేము ఇంత కష్టపడుతూ ఉంటే కష్టపడిన మహిళలకి కనీసంగా, ఈరోజు మీరు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు, అమ్మఒడనో లేదా చేయూత పథకమనో లేదా ఇంకోటో ఇంకోటో ఏదో విధంగా అందరికీ సాయం చేస్తున్నారు. మేమెందుకు మీ కళ్ళు కనిపించడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాతోటి సంఘాలు ఏవైతే ఉన్నాయి, అందరికీ 10,000 వేతనం ఇచ్చి మధ్యాహ్న భోజన కార్మికులకి 1,000 రూపాయలు 2,000 వేతనం ఇస్తూ ఉంటే మేము అసలు గుర్తింపు అనేది ఉందా లేదా గవర్నమెంట్కి అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అసలు ఈ పథకాన్ని నీరు కార్చే పనిలో ఉన్నారా, పథకాన్ని అసలు ఖచ్చితంగా నడిపించడానికి ఉన్నారా అనేది సమాధానం చెప్పాలి. ఈరోజు కేంద్రం రేపు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కూడా 2,000 కోట్లు 3,000 కోట్లు తగ్గిస్తూ ఉంది. ఎందుకు ఈ బడ్జెట్ కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది? బడ్జెట్ ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మంచి బడ్జెట్ని కేటాయించాలి. పిల్లలకి నాసిరకమైన భోజనం కాకుండా మంచి భోజనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మహిళలు, ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది 90% ఇక్కడ అందరూ పేద మహిళలు, ఒంటరి మహిళలు, భర్తలు లేని వాళ్ళు, భర్తలు వదిలేసిన వాళ్ళు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. అసలు మిడ్ డే మీల్ ఎవరు చేయడానికి కూడా, అసలు చేయడానికి మేము కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే మాకు ఇదే ఉపాధి తప్ప వేరే ఉపాధి లేదు. కరోనా కాలంలో మేము పనిచేసిన దానికి టీచర్స్కి జీతం ఇచ్చారు కదండి, ప్రతి ఆఫీసర్కి జీతం ఇచ్చారు కదా, మరి మిడ్ డే మీల్ వర్కర్కి ఎందుకు జీతం ఇవ్వలేదు? ఎన్నో పథకాలు మీరు పెట్టారు కదా, మిడ్ డే మీల్ వర్కర్కి ఎందుకు జీతం ఇవ్వడం లేదు? కరోనా కాలంలో కనీసం 3,000 కదా మాకు ఇచ్చిన వేతం, 30,000 కాదు కదా, 3,000 జీతం కూడా మీ దగ్గర లేకుండా పోయిందా? రాష్ట్రంలో అంత కరోనా అంత కఠినంగా మీరు పాలన చేస్తూ ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. మేము వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, అలాగే కమిషనర్ గారిని కూడా కలిసాం. కరోనా కాలంలో మిడ్ డే మీల్ వర్కర్లకి కనీసం 10 కేజీలు బియ్యమైనా సరే నెలకి ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కలిసాం. దానికి స్పందన లేదు. అట్లాగే ఈ పథకాన్ని మీరు అట్టహాసంగా అమలైతే చేశారు, కానీ ఆ పథకానికి కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ మాత్రం మీరు కల్పించడం లేదు. నాడు నేడు కార్యక్రమంలో అందంగా తీర్చిదిద్దుతున్నారు స్కూల్ని, ఆ పక్కనే ఉన్న వంట షెడ్లు మాత్రం పట్టించుకొని పరిస్థితి ఈరోజు ఉంది. కనీసం వంట చేయడానికి పాత్రలు కూడా గవర్నమెంట్ సప్లై చేయని పరిస్థితి ఈరోజు నెలకొంది. రాష్ట్రంలో ఏం పాలన సాగుతుందో అటు కాంగ్రెస్ అవనివ్వండి, వైసీపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, ఎవరైనా సరే ఈ పథకాన్ని అట్టహాసంగా అమలు చేయడం కాదు. దీని పథకానికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి. అదర్ రాష్ట్రాల్లో ఏదైతే వేతనాలు ఇస్తూ ఉన్నారో ఆ రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే మాకు ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఈరోజు పనిచేసి మేము ఖాళీగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, కనీసం ప్రమాద బీమా సౌకర్యం ఏలేదు. మేము అన్నం వార్చుతున్నప్పుడు గెంజిపోయినా చారిపోయినా ఏం పోయినా మా గాయాలు మేము మానుకోవడమే తప్ప గవర్నమెంట్ అసలు స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మిడ్ డే మీల్ వర్కర్స్ అందరూ కూడా ఒంటరి మహిళలే, వీళ్ళ మీద రాజకీయ వేధింపులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే గతంలో 18 సంవత్సరాలుగా కర్రల పొయ్యి మీద మేము వంటలు వండి పిల్లల్ని తీర్చిదిద్దాం, ఈరోజు ఖచ్చితంగా గ్యాస్ వాడాలని నిబంధనతో పొయ్యిలు అంటూ ఆర్పేస్తూ టీచర్ల యొక్క దాష్టికం కూడా అధికంగా ఉంటూ ఉన్నది. అదే మనం చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలమవుతున్నాయి. గతంలో అయితే 75% నుంచి 75% కేంద్రం, 25% రాష్ట్రం భరాయించేది. ఇప్పుడు దాన్ని 60% 40% కుదించడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా, అంటే ప్రతి బడ్జెట్ సమావేశంలో 2,000 3,000 కోట్లు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. మమ్మల్ని అయితే తక్షణం ఆదుకోవాలి. కేవలం 3,000 రూపాయల జీతంతో, అంటే తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న మాపై ఇలాంటి వేధింపులు, ఇలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నారు. ఇలాగే ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే కిరాణా షాపులు బకాయిలు పడితే దొంగ చోటన, అంటే ప్రభుత్వం ఉన్న బకాయిల కోసం మేము దొంగలుగా బతకాల్సి వస్తుందని ఇక్కడ మహిళలు అయితే తెలియజేస్తున్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా మీరు చేస్తున్నారు, మీ ఊరేంటి, మీరు ఏమన్నా బకాయిలు అయి ఉన్నారా, మీ సమస్య ఏంటి? గత 18 సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నాం. మా పిల్లలు మేము పెంచుకోవడమే చాలా కష్టం, అది కాకుండా పిల్లలకి అప్పులు తెచ్చి వండిపడడంగా చేస్తున్నాం. ప్రభుత్వాలు అయితే మమ్మల్ని గుర్తించట్లేదు, చాలా అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ భర్త లేని వాళ్ళు ఎంతోమంది ఇందులో ఉపాధి పొందుతున్నారు, అలా కూడా ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు.
మీరు చెప్పండి అమ్మా, అసలు ఎవరి నుంచి వచ్చారు? మీరు ఏమైనా బకాయిలు ఏమైనా ఉన్నారా కిరాణా షాపులకి? ఎంతకాలంగా ఉన్నారు? ప్రభుత్వం మీకేం చెప్తుంది? మీ అధికారులు మీకేం చెప్తున్నారు? మాది మాడుగుల మండలం అండి, మాడుగుల మండలం, విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం. మా భర్త లేరండి, నా కొడుకు కొడలు లేడండి, నేను నా కూతురేనండి. 18 సంవత్సరాలుగా ఇంట్లో చేస్తున్నామండి. కానీ నెలకి 3000 ఇస్తానన్నారు, ఆ 3000 కూడా ఫిబ్రవరి నుంచి ఇవ్వలేదండి. నెలలో జీతాలు రాలేదు. అన్నీ గోరుముద్దని పెట్టారు, జగనన్నకు నమస్కారం, గోరుముద్దని పెట్టారు. కానీ సోమవారం పూట గుడ్లు కూర, ఉల్లిపాయలు చూస్తే బోల్ రేటు, పులిహోర చెయ్యాలి మంగళవారం, కాయ అందులో పలుకులు శనగపప్పు అన్నీ రేట్లే. ఒక్కో కేజీ వేసి వేస్తే మేడం ఊరుకోలేదు. మేము హై స్కూల్లో చేస్తున్నాను. కానీ నూనె చూస్తే డబ్బా 1800, నూనె తగ్గితే నూనె కూడా తగ్గదు. చింతపండు వేయాలి, పులిహోర అంటే మాటల చింతపండు వేయాలి, నిమ్మకాయలు పులిపి వేయమంటారు, లదేయమంటారు, ఇదేయమంటారు. ఒక కేజీ టమాటా తగ్గిస్తే తగ్గించనివ్వరు. అన్నీ కొనాలంటే మా చేతిలో డబ్బులు ఉండాలి. నా భర్త లేడండి, నా కొడుకు లేడండి, నేనే ఏదో ఆధారంగా బతుకుతున్నాం. కానీ మాకు ఎంతో కష్టంగా ఉందండి, చెయ్యాలంటే కష్టంగా ఉంది. నెలలో జీతాలు వస్తే మేము చేయగలమండి, నెలలో బడ్జెట్ కూడా ఇవ్వాలి, నెలకు 5వ తారీఖల్లో ఇవ్వాలి. కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు, మా చీరలు కాలిపోయినా మా ఒళ్ళు కాలిపోయినా ఎవరూ కూడా చూడలేదు. మేడం లేటి, హెచ్ఎం లేటి, అందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కేజీ వేస్తే 3 కేజీలు, 5 కేజీలు వేయండి, 10 కేజీలు వేయంత తప్ప అందులో ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే, ఇన్నాళ్ళేమో చెక్కీలు పెట్టి ఒలివి 8 రూపాయలు ఇచ్చేవారు, 8 రూపాయలు 70 పైసలు ఇచ్చేవారు. ఇప్పుడేమో 6 రూపాయలు ఇస్తున్నారు, చెక్కీలు తీశారు. ఎగ్ ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇచ్చేవారు, ఎగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. పోనీ తీసింది, మా అంత పెట్టుబడి పెట్టలేము, తీశారు. కానీ ఆ బడ్జెట్ మటుకు పెంచాలి, కనీసం 15 రూపాయలు నా పిల్లడికి ఇస్తేనే కానీ మేము చేయలేకపోతున్నాం. చేయలేమని ఒగ్గిలేదు, మా పిల్లలు మేము పెడతాము, నా కన్న పిల్లలతో సమానం, మా ఊర్లో పిల్లలు అంటే మా పిల్లలే, పెట్టగలము, ఎంతైనా కష్టపడి పెట్టగలము. కానీ బడ్జెట్ మటుకు పెంచి మాకు నెలల జీతాలు ఇవ్వాలి, నెలల బడ్జెట్ డబ్బులు, నెలలకి 5వ తారీఖు కల్లా వేసిస్తే ఇంతకంటే బాగానే పెడతాము. మీరు చెప్పినట్టుగా ఏ కొనమంటే అయ్యే కొని పెడతాం. కానీ అన్నీ నెలలకి ఇవ్వాలి, జీతాలు ఏంటి, బడ్జెట్ డబ్బులు ఏంటి, అన్నీ నెలలకి ఇవ్వాలి. కనీసం పిల్లలకి 15 రూపాయలు ఇవ్వాలి, 15 రూపాయలు ఇస్తాను కానీ పెట్టలేము. అది మా పిల్లలు, మా ఊరు పిల్లలు, మేము కాదని లేదు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? భీమిలి మండలం అండి, ఎండిఎం కార్యక్రమమే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హామీ హయాంలో మాకు నవప్రవేశ వచ్చింది. ఆ నవప్రవేశ వచ్చినప్పుడు గుడ్లకి ఇస్తాము, నవప్రవేశ వాళ్ళు అయితే గుడ్లకి ఇస్తాము అన్నం జావ చేసి అన్నీ పెడితే పెద్ద పోరాటం చేసాం. ఆ పెద్ద పోరాటంలో మళ్ళీ అక్షయ పాత్రను దించారు, దించనిచ్చి అందులో అన్నం జావ చేసి 14 భీమిలి మండలం, ఆనందపురం మండలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద మా 2 మండలాల మీదే పగుంచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మా 2 మండలాల్లో పగపెట్టి మా 2 మండలాల్లోనే అక్షయ పాత్రని పెట్టి పంపిస్తున్నారు. అందులో రోజు పిల్లలు తినలేని ప్రాబ్లం కూడా ఉంది, అందులో అన్నం జావైపోతుంది, సాంబార్ కూడా రుచిగా లేదు, పిల్లలు ఇంటికాడ నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు, గుడ్లు కూడా పోయిన గుడ్లు మమ్మల్ని అడగబెట్టమని మీకు 10 పైసలు ఇస్తామని చెప్పారు. ఆ 10 పైసలు కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం మొత్తం మీద కూడా లేదు. గ్యాస్కి కూడా డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. గత నవప్రవేశాల్లోనైతే మీరు గుడ్లు అడగబెట్టండి, అవి డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి ఆ గుడ్లు అడగబెట్టిన బిల్లు ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రాజకీయ వేధింపులు ఎక్కువ ఉన్నాయి, ఈ రాజకీయ వేధింపులు తొలగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. అలాగే 9th 10th క్లాసులకి ఎప్పుడూ వండుతున్నారు, వండిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి కనీసం ఆ పిల్లలు వెనకలు చెప్పండమ్మా. అలాగే 9th 10th కి డబ్బులు బడ్జెట్కు చెల్లించకపోగా వాళ్ళకి జీతాలు కూడా లేవు. ఇప్పుడు ధరలు చూస్తే ఆకాశాలు కంటుకుంటున్నాయి. అయితే ఈ ఆకాశాలు కంటుకుంటే ఈ ప్రజలందరూ ఎలా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి, ఈ ప్రజలందరూ ఎలా వంట చేస్తారు, వాళ్ళకి బడ్జెట్ ముందే కేటాయించాలి అని చెప్పి నెల వచ్చేసరికి 5వ తారీఖునే బిల్లులు చెల్లించాలి, జీతాలు చెల్లించాలని మేము అడుగుతున్నాము. కానీ 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు కూడా అయిపోతుంది, ఈ జీతాలు రావాల్సిందని చెప్పి మేము అడుగుతున్నాము. ఈ అక్షయ పాత్రని ఏదైతే అక్షయ పాత్ర ఉందో 2 మండలాల్లోను, అలాగే మళ్ళీ మా వంట వాళ్ళకి వడ్డించుకోవాలని పరిస్థితి ఇవ్వాలని ఈ స్కూల్ పెట్టినప్పుడు నేను అయితే కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంటే ప్రైవేట్ సెక్టర్కి
ఏదే మిడ్ డే మీల్స్ ఉందో దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లకే ఇచ్చేయడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం అంటే ఒక టీ తాగితేనే 10 రూపాయలు ఖర్చు అవుతుంది, అలాంటిది 6.5 అని పైసలు లెక్కలో లెక్క పెట్టి ఒక మెనూలో మెనూ ఛార్జ్ చేసి మాకు ఇవ్వడం అనేది చాలా ఆవేదన కలిగిస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్? గొలుగొండ మండలం అండి, గొలుగొండ మండలం కొత్తమల్లంపేట. అయితే మరి జగన్మోహన్ రెడ్డి వస్తే గుర్తింటాడు వంటోళ్ళి అని అందరూ ఆశించారు. పాదయాత్రలోనూ మాటిచ్చాడు, మాటిచ్చి నేను వస్తే మీకు సమస్యలు తీర్చేస్తానమ్మా, మీకు బడ్జెట్ పెంచుతాను అని కూడా మాట్లాడాడు. ఆడితే ఇంకా ఈ ఇతను వచ్చి కూడా మా సచివాలయం వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అది చెక్ చేయడానికి వస్తున్నారు. ఊళ్ళో పంచాయతీలో కమిటీలు వీళ్ళందరూ కూడా ఇచ్చి బడ్జెట్ తక్కువ, మేము వండేది ఎక్కువ, దానికి కూడా సార్లు కానీ ఎవళ్ళు కానీ సార్లు ఇబ్బంది పెడతారు కమిటీలు. అందులో వీళ్ళందరూ కలిసి వండి వాళ్ళే అడుగుతున్నారు కానీ బడ్జెట్ అన్నది పెంచలేదు. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అన్నది కూడా వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళకి తెలకంటేనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది అనకాపల్లి మండలం అండి. మాది 116 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి మేము చేసేది ఏంటంటే, ఇప్పుడు మేము చేసి 18 సంవత్సరాలు అవుతుంది. మేము 10 సంవత్సరాలు అరువే చేసాము. ఇగో ఇస్తారు అదిగో ఇస్తారు మిమ్మల్ని అన్యాయం చేయడు గవర్నమెంట్ అనుకుంటూ వచ్చారు, అలాగే చేసాము. ఎలాగో మేము పోరాడి ఢిల్లీ వెళ్ళి విజయవాడ వెళ్ళి పోరాడితే మాకు 1000 రూపాయలు ఏదో యాతం చెల్లించారు. అక్కడి నుంచి మాకు పరిస్థితులు ఏంటంటే అలాగే సాధించుకొచ్చాము. మాకు 3 నెలలు కాదు 4 నెలలు కాదు 1 సంవత్సరం రాలేని టైంలో ఉన్నాయి బిల్లులు, 1 సంవత్సరం వరకు కూడా రాలేదు. ఆ టైంలో కూడా మేము పిల్లలను అన్యాయం చేయలేదు, మా పిల్లలకు మనస్ఫూర్తిగా పెట్టాము ఆ పుణ్యం మాకు కాస్తుందని. మా గుడ్లు పెట్టేటప్పుడు 2 వారానికి ఇచ్చేవారు, తర్వాత 3 పెట్టారు, కానీ బిల్లులు మాత్రం 1 సంవత్సరానికి 1 సంవత్సరం 6 నెలలకు 1 సంవత్సరం ఇచ్చారు. అదే మా గుడ్లకు రోజు ఎట్టకపోతే డిమాండ్ చేసి మేస్టర్లకు పెట్టేసి అనకాపల్లి నుంచి అన్నది తెచ్చే వరకు పెట్టే వరకు ఒప్పుకుంటేవారు కాదు. ఇప్పుడు గుడ్లు వస్తున్నాయి, వాళ్ళు పంపిస్తున్నారు. ఆ గుడ్లు వారానికే వస్తాయో 2 వారాలకు వస్తాయో 3 వారాలకు వస్తాయో తెలియలేదు. వాళ్ళు గుడ్లు తెచ్చిస్తున్నారు, అందులో అట్టకి 4-5 గుడ్ల దగ్గర 6 గుడ్లు పోతున్నాయి. వీళ్ళు గుడ్లు లెక్క మాకు అప్పచెప్తున్నారు. ఆ గుడ్లు సగం గుడ్లు రద్దు అయిపోయి పోతున్నాయి, మేము ఏం చేయాలి? ఆ ఉడకబెట్టిన గుడ్లు అక్కడ ఏటంటారు, పిల్లలగాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గుడ్లు పోగలేదు, ఇక్కడ నల్లగా ఉన్నాయి, ఇక్కడ పురుగులు ఉన్నాయి, ఇక్కడ అలాగుంది, గుడ్డు వచ్చినట్టుందని అడుగుతున్నారు. మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్కి మేము ఇన్నాళ్ళు బట్టి ఆశపడింది ఏంటంటే మేము ఇందులో చెయ్యాలని కాదు. గవర్నమెంట్ వస్తే మేము ఇన్నాళ్ళు బట్టి ఆశపడి ఉన్నాము, ఏ రోజు ఏ గవర్నమెంట్ వస్తే మా ఆకలి తీరుతుందో, మాకు మనిచ్చేంత ఇస్తాడని ఆశపడి ప్రభుత్వానికి మేము ఇలాగా వరం అవుతున్నాము. కానీ మా అందరి మట్టుకి కుసంత కాదు కుసంత అన్నా సరే జగన్మోహన్ రెడ్డికి మట్టుకి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా న్యాయమని జరగలేదు మా వల్ల. కానీ మిడ్ డే మిల్సేనే బలువైపోయింది, ఇన్ని కార్యకలకేమీ ఇస్తున్నాడు. గేదెల లోన్లు మేకల లోన్లు అన్ని లోన్లు ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా దగ్గర రాబోతుడికి జగన్మోహన్ రెడ్డి కావేశం ఎక్కువైపోతుందా? కానీ మా అమ్మలు పిండుకొని జగన్మోహన్ రెడ్డి తింటాడు ఇప్పుడు, అది పద్ధతి కాదు. అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించి మా కష్టం ఆలోచి ఇప్పుడు వంటలు ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని రోజులు మార్చాడు, అది చేసేది టైం ఎక్కడా, మేము 8 గంటలకు మేషన్లు వచ్చి మాకు ఆదరివ్వడం, అప్పుడు అవన్నీ మేము తయారు చేసుకోవడం, అప్పుడు అవన్నీసార్లు తెలుసుకొలుతున్నాయి అందులోని చెయ్యలు ఎలా చేయాలి? మేము చేసేవి మాకు చేతులు 2 చేతులతో చేస్తాం చేయడం అయితే, కానీ దానికి టైం ఉండదు, దానికి ఒక పాడు పన్నదం లేదు. అంతాలు చెప్పిన నోటితో చెప్పే అప్పుడు మేము చెప్తున్నాం కదా, అలా మాతో నోటితో చెప్పేస్తున్నారు. చేసే వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో అర్థం చేసుకోలేదు. దాని తోడు మాకు ఇచ్చి బిల్లు ఎంత ఇస్తున్నారు? మాకు ఇచ్చేది ఇప్పుడు 3000 ఇస్తారు చూలు పెడితే, ఆ 3000 అది మాకు నెలకు 4 సిలిండర్లు పడతాయి. ఈ 3000 4 సిలిండర్లకి 750 రూపాయలు ఎంత అవుతుంది ఒకసారి చూడండి. అది అలాగుంది, దాని తోడి సామాన్లు ఎంత, కూరగాయలు ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత, అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోని మేము ఈ 3000 రూపాయలతోటి మేము ఏమి పిల్లలకి కాలక్షేపం చేయాలి? అంతే సేన మా పిల్లలకి ఎలాగో వండేటేస్తామో, పిల్లలు పంపించేస్తామని సంస్థ ఇప్పటికి వచ్చి లేదు, ఎటువంటి పరిస్థితులు చేయలేదు. వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మేము ఏదేది ఆడితే తింటారు వాళ్ళు. అలాంటప్పుడు మా పిల్లల మీద ఎక్కువ మేము తాపర్దాయమో, దేవుడితో సమానంగా మేము బాధించుకుంటున్నాం. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియటం లేదు. ఒక ఊనిపారం లేదు, ఒక ఐడెంట్ కార్డు లేదు. మేము ఎవరిని ఇవ్వకటైన ఎవరిని మేము అడగాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు దాని తోడు ఇప్పుడు అట్ట సార్ అసలు బొట్టు ఉండకూడదట్ట, చేతికి గాజు ఉండకూడదట్ట, మెడలో దండ ఉండకూడదట్ట. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నిమాలు ఈ 18 సంవత్సరాలు బట్టి లేదు ఇలాంటివి ఏమి నేను, కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అనేసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎలా బంధిస్తుండో. కాకపోతే ఇలాగా అలాగంటే తొలగించదామనే తొలగించినా మేము తొలగించనివ్వము. మేము ఏదైనా సద్దంతా మేము చచ్చిపోయినా సరే మేము పోరాడు, మా వెనకాల మా పిల్లలను బతుకుతారని మేము పోరాడతాం. అందువల్ల మాకు ఈ పరిస్థితుల మట్టుకు తేకుండా మమ్మల్ని మనశ్శాంతిగా చేయమని మనస్థైర్యంగా కోరుకుంటున్నాం.
అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మాది చీడికాడ మండలం అండి. నా పేరు దేవి. ఉన్నత పాఠశాల హై స్కూల్లో చేస్తున్నాను. మాకు 400 మంది పిల్లలు ఉండేవారు, 20 మంది టీచర్లు ఉంటారు. ఇప్పుడైతే పిల్లలు తగ్గిపోయారు. జగనన్న గోరుముద్ద మంచిదే మా పిల్లలకి, మాకు అందరికీ సంతోషమే. కానీ గోరుముద్ద పెట్టాలంటే, ఒక చక్కెర పొంగల్ చేయాలంటే నెయ్యి ఉండాలి, పెసరపప్పు ఉండాలి, బియ్యం అయితే సారిస్తారు, కిస్మిస్ ఉండాలి, ఇవన్నీ చేయాలి, బెల్లం ఉండాలి. ఇవన్నీ చేయాలంటే దానికి ఎంత పడుతుంది ఒకసారి లెక్క వేయాలి కదా. 6 రూపాయలు ఇస్తావు నువ్వు చేసి పెట్టు అంటే ఎక్కడ చేయగలం? తేలేం కదండి. మా ఇంట్లో ఉండదు కదా, అంత ఉంటే మేమెందుకు కట్టెల్లో పడి ఏడుస్తాం? ఏడవలేం కదా. జీతం అన్ని రంగాలకి కరోనాలో ఇచ్చాడు. మా రంగం ఏం పాపం చేసింది? మేమేం అన్యాయం చేస్తాం సార్కి? మేమందరం ఓట్లేస్తేనే కదా సార్ వచ్చారు. మరి సార్ మమ్మల్ని చూడాలి కదా. చూడకపోతే ఆ సార్ నాకు ఈసారి కూడా ఇంటికి వెళ్ళాలి. వంట పాత్రలు ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చిన పాత్రలు ఈ రోజుకి వచ్చి అదే పాత్రలో వండగలమా? ఉంటుందా అది? ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా, ఒక సంస్థ కాకపోతే ఒక ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడైనా సరే వీళ్ళకి ఏంటి? ఒక 10 మంది సార్లు వస్తారు కమిటీ. ఏమేసావు, ఏం చూసావు, ఏం తిన్నావు ఇదే చెప్తున్నారు. కానీ అమ్మ నీకు ఏ మౌలిక వస్తువులు కావాలి, ఏం కావాలి? వంట షెడ్ ఉందా? ఈ వంట షెడ్లో శుభ్రం ఉందా? దీనికి సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తామమ్మ. దీనికి పెయింట్ వేయించి అందంగా తయారు చేయండి. నీ వంట షెడ్ నీట్గా చేసుకొని పిల్లలకి చక్కగా భోజనం వండి పెట్టండి అని ఒకసారి అడగరు. అందరూ సార్లే, అందరూ కమిటీలే, అందరూ మనసు మా మీద అజమాయిష్ చేసిన వాళ్ళే. కానీ ఎవరు కూడా పేద పిల్లల కోసం కానీ, కష్టపడిన మహిళ కోసం కానీ ఆలోచించిన వాళ్ళు లేరు. ఈ రోజుల్లో అది కరువు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, ఆసరా ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, కేజీ నుంచి పీజీ వరకు నేను ఇంగ్లీష్ మీడియం పెడుతున్నానని. ఏది ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు? దానికి సంబంధించిన వస్తులేయి లేవు. మాకు రేషన్ ఇస్తాడు, కోటాడీలకు ఇస్తాడు. ఆడికెందుకు ఇవ్వాలి? ఏం డైరెక్ట్ స్కూల్కి ఇవ్వచ్చు కదా. ఒక మండలం మొత్తం ఒక వ్యాన్ పెడితే అన్ని స్కూల్కే డెలివర్ చేస్తుంది. కోటాడీలు సగం తింటాడు, మిగతా సగం మేము తెస్తాం. తేడానికి ఆటోవాడికి 500 ఛార్జీ ఇవ్వాలి. మనిషిని బస్తా లోపలేసినోడికి 300 ఇవ్వాలి. ఎక్కడ తేను? నువ్వు ఇచ్చింది ఎంత? అందులో నేనేం చేయాలి? నీళ్ళు లేవు, వాటర్ సప్లై లేదు, ఎక్కడి నుంచో తేవాలి. ఏ మోటారో మేషార్ పెడితే అమ్మ మా స్కూల్ బిల్లో నుంచి బోర్డు అంత సప్లై అయిపోతుంది, నువ్వు 150 కట్టు నెలకి అంటున్నాడు. ఆ హెచ్ఎం ఎక్కడ తేవాలి? నువ్వు ఇచ్చింది ఎంత? ఒకసారి ఇవన్నీ లెక్కేసి అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఈ పేద మహిళల్ని, వాళ్ళు కష్టపడి చేసే మహిళల్ని ఎందుకు ఏడిపించాలి? ఏ నవప్రవేశుడికి ఇచ్చినప్పుడు 400 మందికి పంపించిన భోజనం కనీసం మాస్టర్లందరూ బతిమలాడి మేము బతిమలాడితే కనీసం 100 మంది భోంచేసలేదు. ఈరోజు మొత్తం పిల్లలందరూ కూర్చొని చక్కగా తింటున్నారు. అక్క నాకు ఇంకా సాంబార్ వేయి, అక్క నాకు ఇంకా పులిహోర పెట్టు అని అడుగుతున్నారు. నాకు సంతోషం మా పిల్లలు అడిగితే. అది నువ్వు చక్కగా అమలు చేయి, మెనూ పెంచు, జీతం అప్పుడు అడుగు. నువ్వు ఎందుకు చేయలేదు? నేను ఇంత మెనూ ఇస్తున్నాను, నువ్వు ఎందుకు చేయవు అని అప్పుడు అడుగు. నేను సమాధానం చెప్తాను. ఇది ఇక్కడ ఉన్న వీళ్ళ ఆవేదన అయితే, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేటీకరణ చేయడం కానీ, లేదంటే జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని అయితే పెట్టారు కానీ ఆ గోరుముద్దలో ఇచ్చిన మెనో ప్రకారం అయితే మాకు డబ్బులు అయితే చెల్లించడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలరాత్రులు అయితే మారడం లేదు. ఎప్పుడో 18 సంవత్సరాల కిందట ఇచ్చిన వంట పాత్రలను ఈ రోజుకి కూడా అయ్యే వంటలు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే పాఠశాలల ఆధునీకరణ అయితే చేశారు, పాఠశాలల మరమ్మతులు అయితే చేశారు, కానీ వంట షెడ్లను అయితే పట్టించుకోవట్లేదని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అందరినీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, కానీ మా మిడ్ డే మీల్స్ మహిళలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు కార్యక్రమం. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.